ఇది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానమని గవర్నర్ నరసింహన్ అన్నారు. ర్యాలీలో వెంకయ్యకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పుకొచ్చారు. ఎన్నో గొప్ప గొప్ప గుణాలు కలిగిన వ్యక్తి వెంకయ్య నాయుడు అని ఆయన కొనియాడారు. క్రమశిక్షణకు మారు పేరు వెంకయ్య నాయుడు అని వెల్లడించారు. ఉపరాష్ట్రపతి హోదాలో తొలిసారి ఏపీకి వచ్చిన వెంకయ్య నాయుడు ఏపీ ప్రభుత్వం చేపట్టిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్ అక్కడ ఏపీ రాజధాని ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఢిల్లీకి రాజా తల్లికి కొడుకు అని మీరు విని ఉంటారు. ఈరోజు అది ఆ దృశ్యం మేము చూశాం. ఢిల్లీగా రాజాగా ఉపరాష్ట్రపతిగా ఉండవచ్చు మాన్య వెంకయ్యనాయుడు గారు, కానీ ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రకాష్ బరాజ్ వరకు వచ్చేది ఆ ప్రేమ, ఆ ఆత్మీయం. అందరూ ఏమంటే మా వెంకయ్యనాయుడు అంటే, ఢిల్లీకి రాజాగా ఉండవచ్చు కానీ మీరు మాకు ఎప్పుడు కూడా వెంకయ్యనాయుడు గారుగానే ఉంటారని దాని ప్రదర్శనం మేము చూశాము. ఇప్పటి నుంచి 45 సంవత్సరం ముందు 72లో మీరు ఇదే విజయవాడ వీధిలో జై ఆంధ్ర సింహగర్జనం ప్రదర్శించారు. ఈరోజు అదే విజయవాడ వీధిలో అదే వీధిలో అదే జీప్లో మీరు చూసింది ప్రేమ. మీరు వేసిన బీజులు అది ఈరోజు ప్లాంట్స్గా అయి చెట్లుగా అయి సంతోషంగా మిమ్మల్ని ఇక్కడి స్వాగతం చేసింది మనం చూశాము. కానీ ఈ యాత్ర 72 నుంచి ఈరోజు ఉపరాష్ట్రపతి వరకు ఆయన ఈ యాత్ర చాలా దీర్ఘ యాత్ర, చాలా కష్టపడి ఒక చేసిన యాత్ర. దాని ఫలాలే మీరు ఈరోజు ఉపరాష్ట్రపతిగా అయినారని నేను అనుకుంటున్నాను. మన వెంకయ్యనాయుడు గారు మన తెలుగు ప్రజలకు సుఖం, శాంతి, సమృద్ధి ఇది మనకు తీసుకువచ్చిన పెద్దరు వెంకయ్యనాయుడు గారు. అప్పుడు మన స్టేట్ డివైడ్ అయినప్పుడు వారు మనకు చేసిన సేవ మీ అందరికీ చాలా తెలియదు, కానీ నాకు తెలుసు. వారు మా కోసం ఎంత శాంతి కోసం ఎంత చేశారు, మన సుఖం కోసం ఎంత చేశారు, మన సమృద్ధి కోసం ఎంత చేశారు, ఎంత చేస్తూ ఉన్నారు, ఎంత చేయబోతున్నారని అంటాని మహానుభావుడు మన వెంకయ్యనాయుడు గారు. ఎంతో గొప్ప గుణాలు ఉన్న వెంకయ్యనాయుడు గారు, డిసిప్లిన్, చాలా డిసిప్లిన్కి చాలా కట్టుబడి ఉన్నవాడు. అప్పుడే ఆయన స్పీచ్లో కూడా ఎప్పుడు కూడా మాట్లాడేప్పుడు చాలా పన్స్ వేస్తారు. ఇప్పుడు కూడా చెప్పారు రాజ్యసభలో మొన్న, వాళ్ళు అడిగారు, సార్ మీరు వైస్ చైర్మన్ రాజ్యసభ అయిపోయినారు కదా, డ్రెస్ మార్చుకుంటారా అని అడిగారు. ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, డ్రెస్ మార్చుకోలేను కానీ అడ్రస్సే మార్చుకున్నాను అని చెప్పారు. అట్లాంటి ఒక ఎప్పుడు కూడా ఒక పన్, ఒక జోక్స్తో పాడే మాట్లాడేవారు వెంకయ్యనాయుడు గారు. చాలా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ముఖ్యంగా ఒక హ్యూమన్ బీయింగ్, అది ముఖ్యం మనకి. మీరు లీడర్గా అవ్వచ్చు, మీరు ప్రజా రిప్రజెంటేటివ్ అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, కానీ ముఖ్యంగా కావాల్సింది హ్యూమానిటీ, ఆ హ్యూమన్ బీయింగ్, ఆ హ్యూమన్ క్వాలిటీ ఉండేవాళ్ళు మన వెంకయ్యనాయుడు గారు. నాదు ఆ దేవ ఆ వెంకటేశ్వరుడు, ఈ లక్ష్మీ నరసింహుడు, అందరితో ప్రార్థించేది ఒక్కటి, కనకదుర్గ ప్రార్థించేది ఒక్కటే అంటే, ఇట్లాంటి మహానుభావుడుకు మంచి ఆరోగ్యం ఎప్పుడు కూడా ఉండాలని. నేను పెద్దలు కాబట్టి సార్ మీకు ఆశిస్తున్నాం, శతమానం భవతి సతాయ పురుష సతేంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతిష్ఠతి. నాకు ఇక్కడ ఇది ఇచ్చిన దానికి మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.